శ్రీ గురుభ్యో నమః. శని వక్రగమనం జూన్ 30వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు మొత్తం 139 రోజుల పాటు. అయితే ఆయన వక్రగమనం ప్రారంభం చేసిన తర్వాత 10-15 రోజుల పాటు స్థిమితంగా కూర్చొని ఈ జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 ఫైల్స్ అన్ని దగ్గరికి తీసుకొని ఆ తర్వాత నుంచి 19వ తేదీ రాత్రి 11:11 నుంచి ఇంకా శిక్షాకాలం ప్రారంభం చేస్తాడు. ఎవరికి శిక్షాకాలం? పాపకర్మలు చేసిన వారికి కొంతవరకు కఠిన శిక్షలు, పుణ్యకర్మలు చేసిన వారికి అనుకూలతలు, రివార్డులు, అవార్డులు ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారు. కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మొదటి పోతారు. వాస్తవంగా కృత్తికా నక్షత్రం అనిపి రవి గనక ఆయనకు బద్ధ శత్రువు, రోహిణి నక్షత్రం కనిపి చంద్రుడు గనుక శనికి అంతర్గత శత్రువు, మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు గనక శనికి బద్ధ శత్రువు. అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్ర జాతకులకి శని ఆ నక్షత్ర అధిపతులకి శత్రువు. కానీ వృషభ తులారాశులకి శని రాజయోగ కారకుడు, ఆ మాట మర్చిపోకూడదు. అయినప్పటికీ కూడా వక్రగమనంలో ఉన్నాడు గనక ఆ వక్రగమన ఫలితాలని చూస్తుంటాడు, చేస్తుంటాడు, ఇస్తుంటాడు. ఇంతకీ మీకు ఎక్కడ ఉన్న వక్రగమనం? మీ రాశి నుంచి 10వ రాశి. 10వ రాశి అంటే 10th హౌస్, రాజ్యస్థానము, అడ్మినిస్ట్రేషన్ హౌస్, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆ 10వ స్థానం నుంచి చెప్పడం జరుగుతుంది. అలాంటి 10వ స్థానంలోనే వక్రగమనం ప్రారంభమైంది. ఈ వక్రగమన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటి లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే? ఏమిటి ఎక్కడ అడ్మినిస్ట్రేషన్? ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, మీరు చేసేటువంటి క్రియాకలాపాలు కావచ్చు, మీ ఆలోచన సరళి కావచ్చు, మీ విధి విధానాలు కావచ్చు, మీరు చెప్పే మాటలు కావచ్చు, అవి నిజాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు. కనుక కొంతమంది నిజమే చెప్తుంటారు, కొంతమంది అబద్ధాన్ని నిజంగా చిత్రీకరిస్తుంటారు. ఇవన్నీ అక్కడ గమనిస్తూ ఉంటాడు. అయితే ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, ఈ 139 రోజుల్లో మొత్తం మీద మీరు లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా అతి జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కూడా. ఇదే టైంలోనే మీకు లాభస్థానంలో 11వ స్థానంలో శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభారతంలో రాహు సంచారం కూడా జరుగుతున్నది. సో అది గోరు చుట్టుపై రోకలి పూటు అంటారు. ఒక విధంగా స్వయంకృతాపరాధంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కనుక మొత్తం 4 పాయింట్ చెప్తాను, 4 పాయింట్ డేట్స్ చెప్తా. మొత్తం టోటల్గా అడ్మినిస్ట్రేషన్ మీద మనం చూసుకుంటూ ఈ ప్రత్యేకంగా ఈ తేదీలలో ప్రత్యేక కొన్ని కొన్ని అంశాలపైన జాగ్రత్తలు తీసుకోవాలి. అది మొదటిది 19వ తేదీ, జూలై 19వ తేదీ రాత్రి 11:11 నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు ఉన్న సమయం అంతా కూడా తోబుట్టువులతో కొంచెం ఎక్కువ మాట్లాడినా ఇబ్బంది, తక్కువ మాట్లాడినా ఇబ్బంది. తోబుట్టువులతో రహస్యాలు కూడా వీలైనంత వరకు మాట్లాడవద్దు. అంతకుముందు వారు చెప్పినటువంటి మాటలనే తిరిగి మళ్ళా గుర్తు చేయవద్దు. వారు అంతకుముందు మీతో చెప్పుండొచ్చు, వారే కదా మనకు చెప్పిందని చెప్పి మళ్ళీ మీరు గుర్తు చేశారనుకో మొదటికే మోసం వస్తుంది. దీనికి తోడు మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీరు వ్యాపారం చేస్తున్నారా, మీరు నిరుద్యోగులా, లేక ఏదైనా కాంట్రాక్ట్ చేస్తున్నారా, ఏదైనా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలపైన దీని యొక్క ప్రభావం ఉంటుంది. వక్రగమన ప్రభావం ఆరోగ్యం పైన దాని వక్ర ప్రభావం ఉంటుంది. వాహన డ్రైవింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇద్దామనుకుంటే కొంచెం జాగ్రత్త, తొందరపడద్దు. ఇదే సమయంలోనే ఇల్లు అమ్మేద్దామనుకోవచ్చు, ఇదే సమయంలోనే ఉద్యోగానికి రాజీనామా ఇద్దామనుకోవచ్చు, ఇదే సమయంలోనే పై అధికారులతో పేచి పెట్టుకొని రాజీనామా ముఖాన్ని పారేద్దాం అనుకునేవారు ఉంటారు. టేక్ కేర్. ఇదే సమయంలోనే సహ ఉద్యోగులతో ఏదైనా పేచీలు వచ్చేసి ముఖం చూసుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం రెచ్చిపోయే విధంగా మాట్లాడకూడదు. టోటల్గా ఈ 39 రోజులు అనుకూలం కాదు, అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ తేదీలో, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా, తల్లి విషయంలో కూడా. ఇక 2వ డేటు
ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 నుంచి ఆగస్టు 30వ తేదీ మధ్యాహ్నం 3:46 వరకు ఉన్నటువంటి సమయంలో మాత్రం, ఈ సమయంలో ముఖ్యంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్మోస్ట్ కేర్, మీ వెహికల్ డ్రైవింగ్లో కావచ్చు, మీ వెహికల్ అమ్మకంలో కావచ్చు, వెహికల్ కొనడంలో కావచ్చు, జాగ్రత్త తీసుకోవాలి. మీరు చేసే ఉద్యోగంలో మీ ఏదైనా చిన్నపాటి ఏదైనా కిరికిరి వ్యవహారాలు జరిపే వారు ఉంటారు, పై అధికారులని కన్నుగప్పి ఏదో చేద్దామనుకునే వారు ఉంటారు, అవి కొంచెం బయటకు వచ్చాయంటే మొదటికి మోసం వస్తుంది. ఒక్కోసారి పై అధికారులకన్నా కోపతాపాలు తెప్పించే విధంగా మీరు ప్రయత్నం చేసినా కూడా అది ఉద్యోగానికి కొన్ని భంగకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఒక్కోసారి మీ కస్టమర్స్తో మీరు ఎప్పుడు మాట్లాడే కస్టమర్సే మీ పైన వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే నమ్మినటువంటి వారు కూడా ఒక్కోసారి రెబల్ అయిపోతారు. శని వక్ర గమనం 10th హౌస్లో, దీనితో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అది చెవి సంబంధంగా కావచ్చు, ఉదర సంబంధం కావచ్చు, ఏదైనా ఎలాంటి అంశమైన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి దాచిపెట్టుకున్న డబ్బు కూడా ఉన్న ఫలంగా కొంచెం హాస్పిటల్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కనుక ఈ డేట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 3వ డేట్ చెప్తాను, అది 13వ తేదీ 9:35 నుంచి 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయంలో సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ కావాలి, ఉద్యోగ అంశాలపైన ఎక్కువ శ్రద్ధ ఉండాలి, ఆరోగ్య అంశాలపైన ఉండాలి, అలాగే వ్యాపార అంశాలపైన ఉండాలి, వాహన అంశాలపైన ఉండాలి. దీంతోపాటు దాంపత్య జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటూ తీసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఎదుటివారి స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, అలాంటి వారు కనుక వారి వారిని ఏమార్చాలని ఉద్దేశంతో కొంతవరకు మీ నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలు వలన ఒక్కోసారి మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. అంటే మీరు వారిని ఏం అనరు, వారిని తిట్టరు, కొట్టరు, కానీ ఒక్కోసారి మీరు చెప్పేటువంటి మాటలు, ఆ మాటల ధోరణి, మాటల గారడి వలన వ్యతిరేక వాతావరణం అలుముకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా వాక్ స్థానానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. ఆవేశం పనికిరాదు, నవ్వుతూ ఉండాల్సిన అవసరం ఉంది, తొందరపాటు పనికిరాదు. ఒక్కోసారి పై అధికారులు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, కాకపట్టే విధంగా మీ యొక్క ప్రవర్తన స్థలం ఉండాల్సిన అవసరం ఉంది. తప్ప ఏంటి ఇది కాకపోతే మరొకటి అనేటువంటి దిశగా ఉండకూడదు. ఈవెన్ సంతాన స్థానంలో కూడా కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4వ పాయింట్, అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:42 నుంచి నవంబర్ 6వ తేదీ 8:47 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం కొంచెం మీకు ఏదైనా రుణభారం ఉంటే అది తగ్గించుకునే ప్రయత్నం చేయండి, లేదా అనవసరంగా రుణం చేయకండి. ఒక్కోసారి ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు హుష్కాకిలాగా అయిపోయే అవకాశాలు వస్తాయి, లేదా దాచిపెట్టుకున్న డబ్బు ఏదో ప్రకారంగా హరించిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతవరకు శత్రు భయం కొంత పెరిగే సూచనలు కూడా ఉంటాయి. షేర్ మార్కెట్ చాలా దూరంగా ఉండాలి, స్పెక్యులేషన్ చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. శత్రువులను కూడా మిత్రులుగా చూసుకోవాల్సిన అవసరం, తప్ప మిత్రుడిని శత్రువులుగా చూసుకుంటే మీకు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 4 పాయింట్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 16వ తేదీతో శని వక్రగమనం పూర్తయిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా పరిహారంగా చెప్పడం జరిగింది లలిత త్రిశులకు సంబంధించినటువంటి 60 బీజాక్షరాన్ని ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో మెనూ బార్లో కమ్యూనిటీకి వెళ్తే కనపడతాయి. అవి చక్కగా ఉదయం సాయంత్రం సమయంలో అవకాశం ఉండాలి, చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు అక్టోబర్ 2వ తేదీన ఆ రోజున గాంధీ జయంతి, భాద్రపద అమావాస్య, మహాయాల అమావాస్య, ప్రకృతి సంబంధమైన కన్యారాశిలో కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది. ఆ సూర్యుడు ఎవరయ్యా అంటే శనికి బద్ధ శత్రువు. కనుక ఆ సూర్య నక్షత్రాలు ఉంటాయి, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, అలాగే సూర్య మహాదశ తిరిగే వాళ్ళు, అంతర్దశ తిరిగే వాళ్ళు ఉంటారు. కనుక ఏదైనా మొత్తం మీద ఆ వృషభ రాశిలో జన్మించిన జాతకులు ఆ రోజున ఉత్తర నక్షత్రమే 12:23 వరకు ఉంది, కానీ ఆ టోటల్గా ఆ రోజున గోధుమతో చేసిన పదార్థాలను మాత్రం స్వీకరించవద్దు. పూరీలు ఏమండి, పూరీలు గోధుమతో కాకుండా
మామూలు మైదాపిండి చేసి ఉంటాయి. మైదాపిండి కూడా గోధుమ నుంచి వచ్చేది, బై ప్రోడక్ట్. కానీ గోధుమని చాలా దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. సో ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి. వీలైనంత వరకు ప్రతి వారిని మచ్చిగ్గా ఉండటానికి ప్రయత్నించాలి తప్ప శత్రుత్వంతో కూడుకున్న విధంగా మీ ప్రవర్తన శైలి ఉండకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించడానికి ప్రయత్నం చేయండి. శుభం.